ఈ విధంగా తీసుకున్నాం మరి మనం బీచ్ కదా ఉన్న సిక్స్ ప్యాక్ అంతా చూపిద్దామని ఒక ఫోటో ఇక్కడైతే ఈ విధంగా తాతగారు కష్టపడుతున్నారు ఈ విధంగా ఉంది మరి తినేద్దాం నోడాలు అయితే రాగిస్తున్నాడు ఓకే బాయ్ బందర్ బీచ్ అలా ఎప్పుడైనా కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ మా కుర్రోళ్ళు మచిలీపట్నం వెళ్ళారు మంచి హుషారుగా జోష్గా వెళ్ళారు ఎందుకంటే అక్కడ కొన్ని వీడియోస్ ఆ మచిలీపట్నం బీచ్కి వెళ్ళి కవర్ చేద్దామని చెప్పి వారు వెళ్ళారు చూద్దాం వారు బీచ్లో ఏమేమి కవర్ చేశారో వారు అప్పుడున్నటువంటి పరిసర వాతావరణం ఎట్లా ఉందో మనం చూసేద్దాం మనం చూడొచ్చండి మచిలీపట్నం సిటీ నుంచి మచిలీపట్నానికి 15 కిలోమీటర్స్ ఇంచుమించు 27 మినిట్స్ పడుతుంది బీచ్కి రావడానికి మనము బైక్ మీద వచ్చినా కారు మీద వచ్చినా అవే కిలోమీటర్స్ టైమింగ్ కాస్త చేంజ్ అవుద్ది 27 to 20 మినిట్స్ వరకు మనం పడే అవకాశం ఉందన్నమాట బీచ్కి మచిలీపట్నం సిటీ నుంచి మీరు చూడొచ్చు ఒకసారి మనం మ్యాప్లో చూడొచ్చు మచిలీపట్నం బీచ్ ఎలా ఉందో ఒకసారి చూడండి మీకు చూపిస్తున్నాను మీకు కనిపిస్తున్నటువంటిది మచిలీపట్నం బీచ్ ఏరియా మీరు చూస్తున్నారు ఒకసారి 3D లో మనకి అదంతా సీ అన్నమాట సముద్రం మనకు ఒడ్డు కనిపిస్తూ ఉంటుంది అక్కడికే చాలామంది టూరిజం చేయడానికి వస్తూ ఉంటారు టూరిస్టులు వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మనం బీచ్ ఏరియాను ఒక పోలీస్ స్టేషన్ చూస్తున్నామండి ఎందుకనగా రకరకాల మనుషులు వస్తుంటారు కాబట్టి వారికి సెక్యూర్గా సేఫ్గా ఉండడానికి పోలీస్ స్టేషన్ అవసరం మీరు చూస్తున్నటువంటిది అదనమాట ఇప్పుడు హోటల్ కనిపిస్తుంది చూసారా బీచ్కి వచ్చేటువంటి వారు ఎవరైనా భోజనాలు చేయడానికి ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిది హోటల్ మీరు చూడొచ్చు అన్నమాట ఫ్రెండ్స్ బీచ్కి వెళ్ళే దారిలో 2 ఫిష్ ఆర్చ్లు కనిపిస్తాయండి ఒకటి ఫిష్ ఆర్చ్ లాంటిది ఒకటి కనిపిస్తుంది అది ఒక శిలా విగ్రహం కింద ఉంటుంది పైకి పెద్దవి 2 ఉంటాయి అందులో ఒకటి కనిపిస్తుంది మరొకటి కనబడట్లే అది ఎక్కడుందో చూస్తే అది కింద పడిపోయి పగిలి ఉందండి ఒకసారి మీరు చూడండి చూపిస్తున్నాను ఇది పగిలిపోయి ఉందన్నమాట అంటే మొత్తానికి ముక్కు ముక్కలుగా పీసులు చొప్పున వచ్చేసి ఉందన్నమాట ఇది ఫిష్ ఆర్చ్ అంటారు దీన్ని ఇప్పుడు పదండి ఫ్రెండ్స్ బందర్ బీచ్ ఎలా ఉందో మీకు చూపించబోతున్నా చూద్దాం చూసేద్దాం రెడీ ఆర్ యు రెడీ బండి పార్కింగ్ ప్లేస్ అనుకుంటా మన ఊరు బండి టీవీఎస్ పార్కింగ్ ప్లేస్లో మంచిగా పెట్టారు ఇక్కడ కొన్ని కార్స్ అయితే పార్కింగ్ చేయబడ్డాయి ఎంట్రన్స్లో ఇదొకటి ఇదొకటి ఈ విధంగా ఉంది ఫ్రంట్నే మనకి ఇక్కడ ఏదో టైటిల్ ఉంది చంద్రబాబు గారు ఎదురయ్యారు ఫస్ట్లోనే మనకి ఆటో స్టాండ్ ఇక్కడ బైక్ అండ్ కార్స్ పార్కింగ్ ఇక్కడ ఈ ప్లేస్ ఇది కూడా బైక్ అండ్ కార్స్ వెహికల్స్ పార్కింగ్ ప్లేస్ అన్నమాట ఇక్కడ కూల్ డ్రింక్స్ అండ్ ఈ విధంగా ఉంది శిల్పాలు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు వారి శిల్పం టోటల్ ప్లేస్ ఈ విధంగా ఉంది వెళ్ళబోతున్నాం బీచ్ కూడా కెరటల వరకు వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ మనం వెళ్తున్న దారిలో కొన్ని స్టాల్స్ కనిపిస్తున్నాయి అక్కడ గవ్వలపై కీచెన్లపై బియ్యపు గింజలపై పేర్లు రాస్తారట గవ్వలు కూడా అమ్ముతున్నారు వీళ్ళు ఒకసారి ఎవరైనా కొనేవారు ఉంటే బీచ్కి వచ్చేటప్పుడు ఒకసారి చూడండి నచ్చితే మీరు కొనుక్కొని వెళ్ళొచ్చు అన్నమాట ఇక్కడ మరికొన్ని స్టాల్స్ కనిపిస్తూ ఉన్నాయి హోటల్స్ కనిపిస్తూ ఉన్నాయి పానీపూరి అమ్మే షాపులు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు చూడొచ్చండి అస్తమించే టైం ఆసన్నమైంది
ఇక్కడ కెమెరామెన్ నుంచొని ఉన్నాడు పాపం ఫోటోస్ తీయించుకునేందుకు ఎవరు లేరంటుంటా అలాగే రైడింగ్ వెళ్తున్నారు అలాగే రైడింగ్ వెళ్తున్నారు మనోడైతే అలా ఒక్కడు దిగుతున్నాడు డోంట్ వరీ అన్న వెళ్ళేటప్పుడు కలుద్దాం గుర్రాలు గుర్రాలు కూడా అవైలబుల్ చేయండి బీచ్ అనేవి ఉంటాయి కదా అన్నీ అవైలబుల్గా ఇది చూడండి ఎలా చూస్తుందో ఇది మన ఇంకా చూస్తుంది చూడండి పాపంగా చూస్తుందో ఇష్టంతో చూస్తుందో ఇది అర్థం కాకుండా పోతుంది మనోడు ఇక్కడ సో ఫైనల్లీ బందర్ బీచ్ ఇదే గైస్ ఇలా చివరి నుంచి చివరి వరకు మనోడైతే షట్టి కుమారి ఫోటో దిగుతున్నాడు కెమెరామెన్ చూస్తున్నాడు అనుకుంటా ఈడేట్రా షట్టి మరి ఫోటో దిగుతున్నాడు షట్టి ఇవ్వడానికి ఇక్కడికి వస్తున్నాడు మళ్ళీ అలా పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు బీచ్ కదా ఉన్న సిక్స్ ప్యాక్ అంతా చూపిద్దామని ఒక ఫోటో ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం మంచి స్పీడ్ మీద వస్తున్నాడు కొట్ట దగ్గరికి వెళ్ళి ఏదైనా చూద్దాం ఏ విధంగా ఉందో టేస్ట్ చేసి రేటింగ్ ఇద్దాం ఈ షాప్కి నాగదుర్గ ఫాస్ట్ ఫుడ్స్ మసాలా పానీపూరి ఈ విధంగా ఉంది మిరపకాయ బజ్జి అవైలబుల్ ఓనర్ ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే వాటర్ బాటిల్స్ చూడండి ఏ విధంగా పెట్టినారు కూర్చునేందుకు చల్లటి గాలిలో ఒక మంచి చైర్స్ అండ్ టేబుల్ అవైలబుల్ అక్కడ సిస్టర్ మన కోసం రెడీ చేస్తుంది చూద్దాం టేస్ట్ చేసి ఏ విధంగా ఉందో చూద్దాం మరి మనకైతే రెడీ అయిపోయింది మనోడు తీస్తున్నాడు ఓకే ఈ విధంగా మనకి మన బయట బండ్లు అయితే వాళ్ళు వేసిస్తారు ఇక్కడైతే డైరెక్ట్ ప్లేట్లో పెట్టి ఇటు పూరీస్ అవైలబుల్ అండ్ ఇక్కడ మనం చూడొచ్చు వాటర్ అండ్ ఆనియన్స్ ఈ విధంగా ఉంది టేస్ట్ చేసి చెప్దాం ఏ విధంగా ఉంది ఓకే మరి ఏ విధంగా ఉందో టేస్ట్ చేసి చూద్దాం ఈ విధంగా తీసుకున్నాం మరి మనం టేస్ట్ చేసాం టేస్ట్ వచ్చేసి ఓకే పర్లేదు బాగానే ఉంది
మిగతా కూడా అవగొట్టి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో ఫైనల్లీ మనం అవగొట్టేసాం. షాప్ అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది. పానీపూరి టేస్ట్ వచ్చేసి ఓకే, తినవచ్చు. ఎప్పుడైనా మీరు బందర్ బీచ్కి వచ్చినట్లయితే షాప్ని ఒకసారి మీరు కన్సల్ట్ అవ్వండి. ఓకే, సూర్యుడైతే మెల్లగా తన ఇంటికి తను చేరుకుంటున్నాడు. చంద్రుడిని రమ్మని ఇన్వైట్ చేశాడు. కాసేపులో అయితే చంద్రుడు వస్తాడు. ప్రస్తుతానికి సూర్యుడు మెల్లగా వెళ్తున్నాడు. ఇక్కడ కోకోనట్ వాటర్ కొంచెం ట్రై చేద్దాం అనుకుంటున్నాం. హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కోకోనట్ వాటర్. ఒక్కొక్క వచ్చేసి ఒక 30 రూపాయలు అంట. మేమిద్దరం ఉన్నాం కాబట్టి ఒక 2 బోండాస్ తీసుకుంటున్నాం. మంచిగా తాతగారు అయితే కొట్టేస్తున్నారు. ఈ విధంగా ఉంది మరి కోకోనట్ వాటర్. తాగి టేస్ట్ ఏ విధంగా చూద్దాం. లోపల ఉన్న గుంజును కూడా మనం తీసుకుందాం. మాది ఇక్కడ కాదు, కాకినాడ అండి. కాకినాడ. ఇక్కడైతే ఏ విధంగా తాతగారు కష్టపడుతున్నారు దాన్ని 2 పేడలు చేయడానికి. ఇక్కడ ఇంకో విషయం బాగా గమనించింది ఏంటంటే ముంజులు, తాటి చెట్లకు ఉండే ముంజుకాయలు అంటారు మా విలేజ్లో అయితే. ఈ విధంగా ఉంది మరి తినేద్దాం. సో ఈ విధంగా ఉంది లోపల ఉన్న గుంజు తిని ట్రై చేద్దాం. మనోడు ఆల్రెడీ రాగిస్తున్నాడు. ఓకే, కనపడుతుందా? మరి మనోడు తాతగారితో డిస్కషన్ చేస్తున్నాడు ఎంతవరకు లబ్ధి ఉంటుంది, ఎంతవరకు నష్టం ఉంటుందని చూసినట్లయితే. ఓకే, ఉండండి బాబాయ్ గారు. తాతా తిరిగి మరి మనం ప్రయాణించబోతున్నాం, గమ్యానికి చేరుకుందాం మిత్రమా. లెట్స్ గో. ఓకే, బందర్ బీచ్ యాత్ర ఇంతటితో ముగిసింది. ఓకే, బాయ్ బందర్ బీచ్. అలా ఎప్పుడైనా కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీరు ఏమైతే అనుకుంటున్నారో అది కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముఖ్యముగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.